లో మార్వల్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు సో ఇవాళ ఈ వీడియోలో వచ్చేసరికి సీక్రెట్ ఎన్విజన్ ఎపిసోడ్ సిక్స్ యొక్క ఫుల్ బ్రేక్డౌన్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం సో ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మోటివేషన్ ఇవ్వండి అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు అలాగే ఎపిసోడ్ త్రీ ఫోర్ ఫైవ్ గురించి కూడా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎంతవరకు ఎవరైనా చూడకపోతే ఒక క్లిక్ చేసుకోండి అలాగే మార్వల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి సరే ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్లే ముందు ఆర్ వాచింగ్ తెలుగు సినిమా టాక్స్ సో ఈ ఎపిసోడ్ వచ్చేసరికి బ్రెజిల్లాతో స్టార్ట్ అవుతుంది బ్రెజిల్లా అలాగే గాయాకు నుండి తప్పించుకొని వెళ్ళిన తర్వాత ఫ్యూరి తనకి ఫోన్ చేసి నేను చాలా దూరంలో ఉన్నానని చెప్తాడు కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే ఫ్యూరియస్ స్క్రల్స్ కాంపౌండ్ కి వెళ్ళాడు అన్నట్టుగా అందరినీ నమ్మించారు ఆ ట్విస్ట్ ఫైనల్ వరకు చాలా మందికి తెలియదు కానీ యాక్చువల్ గా ఆ ప్లేస్ లో వెళ్ళింది ఫ్యూరి అయితే కాదు గాయ అయితే ఆ ప్లేస్ లో వెళ్తుంది ఆ స్క్రల్స్ కాంపౌండ్ లోకి వెళ్ళంగానే చాలా తెలివిగా ప్రతి ఒక్క స్క్రల్ ని కూడా చంపుకుంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు అలా ఎలా వెళ్ళగలిగాడు అంటే ఆ ప్లేస్ లో ఉన్నది గాయ అని మన అందరికీ తెలుసు గాయే అక్కడ ఉన్న డిఫెన్స్ సిస్టమ్ మొత్తాన్ని అరేంజ్ చేస్తుంది సో తనకు తెలియదు అంటారా అక్కడ ఉన్న డిఫెన్స్ సిస్టమ్ ని ఎలా బ్రేక్ చేయాలన్నది సో ఎలాగో బ్రేక్ చేసుకుని లోపలికైతే వెళ్ళిపోతుంది అక్కడ చాలా మంది స్క్రల్స్ అయితే చనిపోయి ఉంటారు అదే మనకు ప్రీవియస్ ఎపిసోడ్ లో చూపించారు కదా గ్రవిక్ మీద తిరుగుబాటు చేసిన ప్రతి స్క్రల్ ని గ్రవిక్ చంపేశాడు సో ఆ డెడ్ బాడీస్ అన్నిటిని దాటుకుంటూ బయటకైతే వస్తాడు అక్కడ స్క్రల్స్ కాంపౌండ్ అంతా సీసీ కెమెరాలు ఉంటాయని తెలిసి గామ రేడియేషన్ యొక్క వేవ్స్ కి ఎఫెక్ట్ అవుతున్నట్టుగా యాక్ట్ చేసుకుంటూ గ్రవిక్ దగ్గరికి అయితే వెళ్తుంది గయా అయితే చాలా తెలివిగా అయితే ప్రవర్తిస్తుంది దట్టు ఏ మాత్రం గ్రవిక అనుమానం రాకుండా దట్టు గ్రవిక్ కూడా వచ్చింది ఫ్యూరీ అని నమ్మేస్తాడు ఎందుకంటే గయాన్ని ఆల్రెడీ చంపేశానన్న ఉద్దేశంతో ఉంటాడు తప్పే తను ఇంకా బతుకుందని తనకు తెలియదు కాబట్టి అలాగే వీళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న కన్వర్జేషన్ కూడా ఉంటుంది అలాగే గ్రవ్ యొక్క ఐడెంటిటీ కూడా రివీల్ చేస్తాడు అదే తను యూజ్ చేస్తున్న హ్యూమన్ ఐడెంటిటీ గురించి అయితే రివీల్ చేస్తాడు ఈ హ్యూమన్ ఐడెంటిటీకి ఒక ఫ్యామిలీ ఉందని అలాగే వాళ్ళకి చిల్డ్రన్స్ ఉన్నారని కూడా చెప్తాడు అయినా నేను ఏ మాత్రం ఆలోచించకుండా నువ్వు చెప్పావు వీళ్ళని చంపేశానని చెప్తాడు అలా ఎవరో ఒకరిని చంపిన ప్రతిసారి నేను ఏదో ఒకటి కోల్పోతున్నట్టుగా అనిపించేది అని కూడా చెప్పాడు కానీ అయినా ఏ మాత్రం కేవలం నీ కోసమే వీళ్ళందరినీ చంపానని కూడా చెప్తాడు లాస్ట్ కి సూరి రూపంలో ఉన్న గయ అయితే ఆ డిఎన్ఏ శాంపిల్ అయితే ఇస్తుంది చాలా మందికి ఇక్కడ వరకు అర్థం కాదు హార్వెస్ట్ అంటే ఏంటా అన్నది సో ఆ హార్వెస్ట్ వస్తే ఏంటంటే క్యాప్టెన్ మార్వెల్ యొక్క డిఎన్ఏ అలాగే చాలా డిఎన్ఏలు అయితే అందులో కలిసి ఉన్నాయి నేనైతే స్టార్టింగ్లో అది హలక్ డిఎన్ఏ అని అనుకున్నాను కానీ కాదు అది క్యాప్టెన్ మార్వెల్ యొక్క డిఎన్ఏ అది ఇచ్చి వ్యర్థమైనడు వెళ్ళిపోయి వేరే గ్రహానికి ఎక్కడికైనా వెళ్ళి అక్కడంతా ధ్వంసం చేసి అక్కడ ఉండని చెప్తాడు నువ్వు ఇలా అంటావు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి ఆ డిఎన్ఏ హార్వెస్ట్ అయితే తన మీద యూజ్ చేసుకుంటాడు ఆ డిఎన్ఏ హార్వెస్ట్ని తన మీద యూస్ చేసుకుంటాడు గ్రవిక్ కానీ ఆ బాక్స్ లో ఫ్యూరీ రూపంలో ఉన్న గయా కూడా ఉంటుంది సో తనకు కూడా ఈక్వల్ గా ఈ పవర్స్ అయితే వస్తాయి అక్కడే ఉన్నట్టుండి గ్రవిక ఒకసారిగా ఫ్యూరీని కొట్టడం మొదలు పెడతాయి అప్పుడే ఫ్యూరీ రూపంలో ఉన్న గయా కూడా డిఫెన్స్ చేసుకోవడం పెడుతుంది కానీ నేనైతే అప్పటి వరకు ఆ ప్లేస్ లో ఫ్యూరీ ఉన్నాడు అనుకున్నాను కాబట్టి ఆ డిఫెన్స్ చేసుకోవడం చూసి నేను అయితే షాక్ అయిపోయాను ఆ సీన్ మాత్రం హైలైట్ ఉంటది అందులో సో గయాకి అలాగే గ్రవికి ఒక ఫైట్ అయితే జరుగుతుంది ఆ ఫైట్ అయితే చాలా బాగుంటుంది ఇంతవరకు ఎవరైనా చూడకపోతే సిరీస్ అయితే చూడడం మొదలు పెట్టండి చాలా బాగుంది అండ్ సీన్ కట్ చేస్తున్న ఈ ఫైట్ సీన్ మధ్యలో ఇంకో సీన్ అయితే మనకు చూపిస్తారు సో సోనియా వచ్చేసరికి రోడీకి ఫోన్ చేసి ఫ్యూరీ ప్రెసిడెంట్ని కలవడానికి వస్తున్నాడు సో తనని ఆపండి ఫ్యూరీని కలవడానికి వస్తున్నాడు సో ప్రెసిడెంట్ని అర్జెంట్ గా అక్కడ నుండి షిఫ్ట్ చేయమని చెప్తాను వెంటనే రోడీ ప్లేస్లో ఉన్న సో వెంటనే రోడీ వచ్చేసరికి ప్యానిక్ అయ్యి ఆ ప్లేస్ నుండి ప్రెసిడెంట్ ని వేరే సెక్షన్ కి షిఫ్ట్ చేస్తాడు ఈ మధ్యలో సోనియా అండ్ ఫ్యూరి వచ్చేసరికి చాలా మంది ఏజెంట్స్ ని అయితే చంపేస్తారు ఇక్కడ ప్లాన్ అయితే చాలా తెలుగు ఎక్సిక్యూట్ చేస్తారు సో ఫైనల్ గా సోనియా వచ్చేసరికి రోడీ హెడ్ మీద పెట్టి అయితే బెదిరిస్తారు సో సీన్ ఓపెన్ చేస్తే అక్కడ నుండి వచ్చింది ఫ్యూరీ అక్కడే ప్రెసిడెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు సో రష్యన్స్ మీద దాడి చేయొద్దు అది చేసిందంతా రష్యా వాళ్ళు కాదు అని చెప్తాడు వేళ మనం దాడి చేస్తే ఆ స్క్రల్స్ కాంపౌండ్లో ఉన్న చాలా ఏ ముఖ్యమైన వ్యక్తులను అయితే మనం కోల్పోతామని కూడా చెప్తాడు అలాగే మీ పక్క అలాగే మీ పక్కన ఉన్నది రోడీ కాదు అది ఒక స్క్రల్ అని కూడా చెప్తాడు కానీ అయినా సరే ప్రెసిడెంట్ నమ్ముడు అందుకే ఫ్యూరీ వచ్చేసరికి మీరు నాకు కొంచెం టైం ఇవ్వండి అంతవరకు ఈ అటాక్ ని ఆపండి నేను మీ పక్కన ఉన్న స్క్రల్ని నిరూపించలేకపోతే నన్ను జైల్లో వేయండి అని చెప్తాడు ఈ లోపు రోడీ సోనియా చేతిలో ఉన్న గన్ తీసుకొని ఫ్యూరీక్ గురిపెడుతుంది ఫ్యూరి అయితే ఆ స్క్రల్ని షూట్ చేస్తాడు సో అప్పుడే ప్రెసిడెంట్ కి తెలుస్తుంది అది ఒక స్క్రల్ అని సో వెంటనే సో వెంటనే సోనియా దగ్గర ఫోన్ తీసుకుని ఆ అటాక్ని అయితే ఆపిస్తాడు సో సీన్ కట్ చేస్తే గయా అండ్ గ్రవిక్ వచ్చేసరికి ఫైట్ చేసుకుంటారు కదా ఆ ఫైట్ లో గ్రవిక్ ఓడిపోయినట్టుగా చూపించారు అలాగే చనిపోయినట్టుగా కూడా చూపించారు సో నాకు తెలిసి గ్రవిక్ అయితే చావలేదని అనుకుంటున్నాను చూద్దాం ఫ్యూచర్ లో వచ్చే మూవీస్ లో ఏం జరుగుతుందో అన్నది సో సీన్ కట్ చేస్తే ప్రెసిడెంట్ వచ్చేసరికి ప్రెస్ మీట్లో లో మాట్లాడతాడు సో స్క్రల్స్ అయితే వాన్ చేస్తాడు మీరు ఎవరో మాకు తెలిసిపోయింది మిమ్మల్ని పట్టుకుంటాం ఖచ్చితంగా అని చెప్పడం మొదలుపెట్టిన తర్వాత మనుషులు వచ్చేసరికి హయ్యర్ పొజిషన్ లో ఉన్న ప్రతి ఒక్కరిని చంపేయడం మొదలు పెడతారు ఆ ప్లేస్ లో ఉన్న స్క్రల్స్ అనేది తెలియదు వాళ్ళని అయితే చంపేస్తూ ఉంటారు వెంటనే ఫ్యూరీ ప్రెసిడెంట్కి ఫోన్ చేసి ఇప్పుడే దారుణంగా ఉన్న సిచ్యువేషన్ మరింత దారుణంగా మార్చామని చెప్తే దానికి ప్రెసిడెంట్ వచ్చేసరికి ఇలా చెప్తాడు క్రల్స్ని వచ్చేసరికి వేరే ప్లానెట్ మీదకి తీసుకుపో లేదంటే ఇలాగే ఉంటుందని చెప్తాడు సో ఆనాక్సీని వచ్చేసరికి సోనియా వెళ్ళి గయాన్ అయితే కలుస్తుంది మన ఇద్దరం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే ఈ విపక్తిని మనం ఆపొచ్చు అని కూడా చెప్తుంది సో ఇద్దరు డీల్కి అయితే ఒప్పుకుంటారు సో మనకి ఇక్కడే అర్థమవుతుంది ఫ్యూరీ కంట్రోల్ చేయాల్సిన సిచ్యువేషన్ ని సోనియా కంట్రోల్ చేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యూరీ ప్లే స్టేషన్కి వెళ్ళడానికి రెడీ అవుతాడు ఆ నెక్స్ట్ సీన్ వచ్చేసరికి బ్రెజిల్లో వచ్చి ఫ్యూరీని అయితే కలుస్తుంది క్రీ మెంబర్స్ నుండి అయితే మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ వాళ్ళు స్క్రల్స్ తో కలిసి ఉండడానికి ఒప్పుకున్నారు అని దట్టు ది మార్వెల్స్ మూవీ కి రెఫరెన్స్ అనమాట సో ఇక్కడే అందరికి దెమ్మ తిరిగిపోయే షాక్ గయా వెళ్ళి అక్కడ ఉన్న చాలా మంది విడిపిస్తుంది అందులో వచ్చేసరికి మన రోడీ కూడా ఉంటాడు సో ఇదే తీరి ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా వైరల్ అవుతుంది దాదే టోనీ స్టార్ చనిపోయింది రోడీకి తెలుసా తెలియదు అన్నది సో దాని గురించి అయితే మీకు మరో వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా దట్టు రోడీని చూస్తుంటే అది సివిల్ వర్క్ రిఫరెన్స్ లో ఉంది సో మొత్తానికి సీక్రెట్ ఇన్విజన్ అయితే ఈ విధంగా ఎండ్ అవుతుంది పర్వాలేదు ఈ మధ్యన వచ్చిన అన్ని మూవీస్ అండ్ సిరీస్ మీద సీక్రెట్ ఒక బెస్ట్ సిరీస్ అనే చెప్పుకోవచ్చు అది మార్వెల్ నుండి మార్వెల్ కూడా చాలా ఎఫర్ట్ పెట్టిందనే చెప్పాలి ఇంతవరకు ఎపిసోడ్ త్రీ ఫోర్ ఫైవ్ యొక్క బ్రేక్ డౌన్ వీడియోస్ చూడనట్టు అయితే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను ఆ లింక్స్ ద్వారా వెళ్ళి ఆ వీడియోని అయితే చూడండి ఈ వీడియోకి అయితే ఇంత గాయస్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్